డబ్బనేటటువంటిది గొప్ప మత్తు. ఎలా సంపాదిస్తున్నావన్న దానితో సంబంధం లేకుండా ఎంత సంపాదిస్తున్నావన్నదే ప్రధానమైతే ఒక పెద్ద ప్రమాదం ఒకటి వస్తుంది. సంపాదించి 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 కూడా పెట్టినటువంటి కోట్లు తర్వాత ఎవరో పంచుకుంటారు, కానీ నువ్వు ఎలా సంపాదించావన్న దాని యొక్క పాపపుణ్యములను మాత్రం ఆ జీవుడే పట్టుకెళ్ళాలి. కాబట్టి సంపాదించడం ప్రధానం కాదు, ఎలా సంపాదిస్తున్నావన్నది ప్రధానము సుమా. ఈశ్వరుడు ఈ చేతికిచ్చిన శక్తిని దుర్వినియోగం చేసి సంపాదించకు సుమా, ధర్మాన్ని పట్టుకోసుమా, అది నిన్ను కాపాడుతుంది. డబ్బు కాదు కాపాడేది, ధార్మికమైన డబ్బు కాపాడుతుంది. కాబట్టి ఈ చేతిలో లక్ష్మి ఉన్నది, కానీ ఆ లక్ష్మిని ధర్మంతో ముడివేయి, అర్థము ధర్మముతో ముడిపడాలి. అలాగే ఈ చేతికి శక్తి ఉన్నది, శక్తి ఉన్నది కదా అని ఇలా అనకుసుమా. ఇలా అనడం నేర్చుకో, మీకేం బెంగలేదు నేనున్నానని అభయం ఇవ్వడం నేర్చుకో. ఎందుకు బెంగ పెట్టుకుంటారు అని ఇలా అనడం నేర్చుకో. ఈ చేతిలోనే సరస్వతి ఉన్నది, నువ్వు చదువుకున్న పుస్తకాలన్నీ ఈ చేతితోనే పట్టుకుని చదువుకున్నావు, కానీ నువ్వు చదువుకున్నటువంటి చదువు నిన్ను సంస్కారవంతుణ్ణి చెయ్యడానికి పనికిరావాలి. ఎంత చదువు చదువుకున్నా నాకేం తెలుసు అనడానికి పనికిరావాలి తప్ప నాకెంతో తెలుసు అనడానికి మాత్రం పనికి రాకూడదు. ఎందుచేత అంటే, నేను చాలా చదువుకున్నాను అన్న వ్యక్తిని ఒక గ్రంథాలయంలోకి తీసుకెళ్ళి నించోబెడితే అందులో ఎన్ని పుస్తకాలు చదివి ఉంటాడు, చదివిన పుస్తకాలలో ఎన్ని విషయాలు జ్ఞాపకం ఉండి ఉంటాయి. అందుకే ఒక మహానుభావుడు ఒక మాట అన్నాడు, చదువుకున్నాను అన్న మాటకు అర్థం ఏమిటంటే నాకెన్నో తెలియవు అన్న విషయం ఎరుకలోకి రావడం. అంటే అది వినయానికి కారణం కావాలి. విద్య వలన రావలసిన ప్రయోజనం ఏమిటంటే వినయం. ఎక్కడ వినయం ఉంటుందో అక్కడ విద్య ఉన్నది అని గుర్తు. అంతేకాని నాలుగు పద్యాలు రావడం, నాలుగు శ్లోకాలు రావడం, నాలుగు మాటలు చెప్పడం అసూయకి, ఇంకొకటి మీద కక్ష పెట్టుకోవడానికి, అవతల వాడిని ధిక్కరించి మాట్లాడడానికి, ఎంతమందిని చిన్నబుచ్చుదామని ప్రయత్నించడానికి పనికొస్తే ఆ సరస్వతీ కటాక్షం ఎటువంటిది అంటే, అది పాము నాగుపాము యొక్క పడగ మీద మణి ఉంటుంది. నాగుపాము పడగ మీద మణి ఉందని ఎవరైనా నాగుపాము దగ్గరికి ఎడతారా? ఎవ్వరూ వెళ్ళరు. అలాగే ఎంత సరస్వతీ కటాక్షం ఉన్నా సరే వాడు దుర్జనుడైతే, వాడి స్వభావము మంచిది కాకపోతే, ఆ చదువు వాడికి వినయాన్ని ఇవ్వకపోతే, ఆ చదువు వాడికి సంస్కారం ఇవ్వకపోతే, వాడు పొట్టివాడిగానే మిగిలిపోతాడు జీవితం అంతా. అలా మిగిలిపోకుండా బ్రతకాలి అంటే, పొడుగ్గా ఎదగాలి అంటే లోపల ఆ విద్య వినయానికి కారణం కావాలి. ఆ విద్య 10 మంది యొక్క అభ్యున్నతిని కోరుకునేది కావాలి. మహానుభావుడు ప్రాతస్మరణీయుడు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు, వారి దగ్గరికి నేను ఒకసారి దర్శనం కోసం వెళ్ళాను. ఎవరో ఇంకొక ఆయన కూడా వచ్చాడు. ఆయన మాట్లాడుతూ, అయ్యా మీ దగ్గర చెప్పడానికి నాకు చాలా భయం అండి, మీరు చెప్పినటువంటి రామాయణ ప్రసంగాలు విని స్ఫూర్తిని పొంది నేను కూడా ఈ మధ్య అప్పుడప్పుడు మా పిల్లల్ని కూర్చోపెట్టుకుని, మా బంధువుల్ని కూర్చోపెట్టుకుని, ఎక్కడైనా చదువుకునే పిల్లలు సాయంకాలం వేళ వస్తే వాళ్ళని కూర్చోపెట్టుకుని మీరు చెప్పిన విషయాలనే ఆధారం చేసుకుని రామాయణంలో రామచంద్రమూర్తి ప్రవర్తన గురించి 4 మంచి మాటలు చెప్పడం నేర్చుకుంటున్నానండి అన్నారు. అప్పలాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఈ మాట అన్నారే, ఆయన ఏమంటారు అని నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఆయన నీకెంత సంస్కృతం వచ్చు, నీకెన్ని శ్లోకాలు వచ్చు అని అడగలేదు. ఆయన అన్నారు, నాయన రామాయణం ఎంతకాలం బ్రతికుంటుందో మానవ జాతిలో మానవత్వం అంతకాలం బ్రతికుంటుంది. రామాయణం చెప్పడానికి సంస్కృతం కన్నా ఆర్ద్రత కావాలి. కాబట్టి రామాయణం చెప్పు, పిల్లలకి చెప్పు, బాగా అభ్యాసం చేసి చక్కగా ఇంకా ఇంకా ప్రయత్నం చేసి సాయంకాలం వేళ దేవాలయంలో 10 మందికి కూడా చెప్పడం మొదలుపెట్టు. రామాయణం అన్నది అందరూ చెప్పాలి, రామాయణం అన్నది అందరూ చదువుకోవాలి, రామాయణం అన్నది అందరిలో జీర్ణం కావాలి. అప్పుడు కదా శ్రీభాష్యం అప్పలాచార్యులు ఒక్కడూ కాదయ్యా రామాయణం చెప్పవలసింది, అందరూ రామాయణం గురించి మాట్లాడిన నాడే మానవ జాతిలో మానవత్వం నిలబడుతుంది. రామాయణం చెప్పక్కర్లేదు, రామాయణం కూర్చుని చదివినా చాలయ్యా, మంచి పని చేస్తున్నావు, చక్కగా వృద్ధిలోకి రా, శుభం భూయా అన్నారు. అది సరస్వతీ కటాక్షం ఉన్నవాడు అనడానికి తాకాలి.
అంతేకాని వెంటనే నీకేమొచ్చని రామాయణం చెప్తున్నావు, నువ్వెందుకు రామాయణం మాట్లాడుతున్నావు అని అని ఉండి ఉంటే ఇవాళ అప్పలాచార్య స్వామి వారి పేరు జ్ఞాపకానికి రాగానే రెండు చేతులు కైమోడ్చి నమస్కరించవలసిన అవసరం ఎందుకు కలుగుతుంది? కాబట్టి నీకున్న సరస్వతీ కటాక్షం ఎందుకు పనికి రావాలి అంటే, 10 మంది యొక్క కల్మషాన్ని కడగడానికి పనికి రావాలి, 10 మందిని అభ్యున్నతి పదంలో నడిపించడానికి పనికి రావాలి, అహంకారం ఏర్పడడానికి అది కారణం కాకూడదు. నీకున్నటువంటి సరస్వతీ కటాక్షం నాకేం తెలుసు అనడానికి వినయానికి కారణం కావాలి. మహానుభావుడు కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వస్తే అంత గొప్ప శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ పశుమాం సర్వజ్ఞ అన్నారు. నేను పశువుని, శంకర నాకేం తెలుసు. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన పండితౌ పురాణే మంత్రీ వా స్తుతి నటన హాస్యేశ్వ చతురః అన్నారు. నాకేమి రాదు శంకర అన్నారు. నాకేమీ రాదు అని అంతటి మహాజ్ఞాని ఈ భూమి మీద నడయాడినటువంటి పార్వతీ పరమేశ్వర సమాగమ స్వరూపం అంది, నాకిన్ని తెలుసు అని బోరలు విరుచుకు తిరగడానికి ఎంతమందిలోనో తప్పులు పట్టడానికి పనికొస్తే ఆ చదువు చదువు కాదు, అది అహంకారంతో కూడుకున్నదవుతుంది. అప్పుడు ఆ సరస్వతీ కటాక్షం 10 మంది యొక్క అభ్యున్నతికి పనికిరాదు. అందుకే సరస్వతీ కటాక్షం ఎందుకు పనికి రావాలి అంటే, ఎప్పుడూ కూడా అవతల వారి యొక్క అభ్యున్నతి కొరకు నువ్వు మంచి మాటలు మాట్లాడడానికి పనికి రావాలి. నీకన్నా తక్కువ వాడు కనపడితే వాడు వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కాంక్షించగలగాలి. నీతో సమానుడు కనపడితే నేను ఎంత పరిశ్రమ చేస్తే ఈ స్థితికి వచ్చానో, వాడెంత పరిశ్రమ చేసి నాతో సమానుడయ్యాడో అని నువ్వు ఆదరించగలగాలి. నీకన్నా పై స్థాయిలో ఉంటే ఎంత సాధన చేస్తే స్థితికి వెళ్ళాడు అని గౌరవించగలగాలి. ఈసడించడం అన్నది మాత్రం ఏ కారణానికి జరగడానికి వీల్లేదు. అది సరస్వతీ కటాక్షం. ఈ 3 ఈ చేతిని ఆధారం చేసుకున్నాయి. ఇవి ఆ ఆదిశక్తి, ఆ తల్లి యొక్క అనుగ్రహం. అమ్మ నీ అనుగ్రహంతో ఈ చేతితో డబ్బు సంపాదిస్తాను, ఈ చేతితోనే పుస్తకాలు పట్టుకు చదువుకున్నాను, ఈ చేతిలోనే శక్తి ఉంది. ఏదైనా పట్టుకుని గట్టిగా లాగాలంటే చేయి పట్టుకుని లాగుతాం, చేసే కర్మలన్నీ ఈ చేతితోనే చేస్తాం. ఇవాళ చెయ్యడానికి బాగుంటుంది, ఇవాళ ఇలా వేలు చూపించడానికి బాగుంటుంది, ఇవాళ ఇంకొకరి మనసు కష్టపెట్టడం బాగుంటుంది, ఇవాళ అన్యాయంగా ఒకరి దగ్గర డబ్బు తీసుకోవడం బాగుంటుంది, బలమున్నది అని ఇంకోటి దగ్గర ఉన్న వస్తువుని లాక్కు రావడం బాగుంటుంది. కానీ శరీరం అన్నది శాశ్వతంగా ఉండదుగా. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయంతికతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మవదంతం ప్రవిశ విదిత్వా అంటారు శంకరులు. ఎంతటి బలాన్ని కాలం తినేస్తుంది, ఎంతటి అందాన్ని కాలం తినేస్తుంది, ఎంతటి ఐశ్వర్యాన్ని కాలం తినేస్తుంది. కాలము ముందు నిలబడగలిగిన వాడు ఉండడు. అటువంటి కాలం నాలో ఉన్నటువంటి శక్తులను తినియకముందే నేను ఆ కాల పరిధిని దాటి భగవంతుణ్ణి పట్టుకోగలిగినటువంటి స్థితి కేవలము వినయము వలన కలుగుతుంది. అందుకే ప్రభాతే కరదర్శనం, ఒకసారి చేతిని చూసి సరస్వతిని లక్ష్మిని గౌరిని స్మరించండి అంటే, మొట్టమొదట్లో ఒక పిల్లవాడికి నేర్పినప్పుడు వాడికి దాని వెనక ఉన్నటువంటి విశేషం తెలియకపోవచ్చు, కానీ మొదట తంతుగా ప్రారంభం చేశాడు, లేచి చేయి చూసుకోవడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టింది ఏదో ఒకనాడు వాడికి అనుమానం వస్తుంది, ఎందుకు నా చెయ్యి నేను చూసుకుని ఈ మాట చెప్తున్నాను. అప్పుడు తాతగారో తండ్రో కూర్చోబెట్టి చెప్తాడు, ఒరే ఈ చేత్తోనే కదరా చేస్తున్నావు, ఈ చేత్తో చేసిన వాటినన్నింటినీ చూడగలిగిన వాడు ఒకడు చిత్రంగా లోపల కూర్చొని గుప్తంగా రాసుకుంటున్నాడు. వాడు ఆ చిట్టాని ఒకనాడు విప్పుతాడు. ఆ విప్పి నిన్ను అడిగినప్పుడు నువ్వు సంతోషంతో నిలబడాలి, అవును స్వామి మీ అనుగ్రహంతో ఆ మంచి పనులు చేయగలిగాననాలి తప్ప సిగ్గుతో తలవంచుకోవలసిన అవసరం నీకు కలగకూడదు. ఆ తల్లి నీకు ఇచ్చిన శక్తి ఉందే దాన్ని దుర్వినియోగం చెయ్యకుండా జాగ్రత్తలోకి రాగానే
శక్తినంతటినీ సద్వినియోగం చేసుకుంటానని, ఇది పరదేవత నాకు అనుగ్రహించినటువంటి అనుగ్రహమని, ఈ అనుగ్రహాన్ని నేను ఎప్పటికీ సక్రమంగానే వాడుకుంటానని నీకు నువ్వు మళ్ళీ మళ్ళీ ప్రతిజ్ఞ చేసుకోవడానికి ప్రభాతే కరదర్శనం, ఆ చెయ్యి చూసుకోవడం, అమ్మవారికి నమస్కరించడం నీకు ఆలంబనం కావాలి. ఇప్పుడు ఒక్కసారి ఆ చెయ్యి చూసుకుని నమస్కరించాడు పెద్ద అధికారి, పక్షపాతంతో సంతకం పెట్టాడు. ఇలా చెయ్యి పెట్టి బల్ల కింద నుంచి చెయ్యి పెట్టి ఏదో పుచ్చుకోవడానికి సంతకం పెట్టాడు. అతనికి ఏకకాలమునందు రెండు కలుగుతాయి. రోజు చేతి వంక చూసి ఆ పరదేవతని స్మరించి నమస్కరిస్తున్నాడు. ఇప్పుడు అతనికి ఆ కార్యాలయంలో కూర్చుని ఒక సంతకం పెట్టే ముందు, నేను ధర్మానికి కట్టుబడి సంతకం పెడుతున్నాను కాబట్టి నన్ను భగవంతుడు ఆదుకుంటాడు, ధర్మో రక్షతి రక్షిత, నా ధర్మం నన్ను కాపాడుతుంది, అతనికి ధైర్యాన్ని ఇస్తుంది, అధార్మికంగా ప్రవర్తించడానికి భయమేస్తుంది. భగవంతుడు ఉన్నాడు కాబట్టి నేను ధర్మాన్ని విడిచిపెట్టి సంతకాలు పెట్టాను. ఏకకాలంలో భయాన్ని ధైర్యాన్ని రెండిటినీ ఏది ఇస్తుంది అంటే ఆ భక్తి ఇస్తుంది. భక్తి అనేటటువంటిది మనసులోంచి పుట్టేటటువంటి భావన. ఒక ఆచారం ద్వారా మనిషిని నియంత్రించడానికి, మనసుని పరిశుద్ధం చెయ్యడానికి తీసుకొచ్చింది ఈ వ్యవస్థనంతటినీ కూడా వేదం. అందుకు తీసుకొచ్చారు ఋషులు, అందుకు తీసుకొచ్చాడు భగవంతుడు. మనిషి విచ్చలవిడితనాన్ని నేర్చుకున్నాడు అనుకోండి, ఎంతమందిని ఎన్ని మీరు రహస్యమైనటువంటి కెమెరాలు పెట్టి పట్టుకుని ఆపగలరు? మనుషుల యొక్క మనసులు సంస్కరింపబడిన నాడు అంతటా కూడా సంతోషంగా ఉండగలరు. అందుకే ఆచారకాండ ద్వారా మనిషిని సంస్కరించేటటువంటి ప్రయత్నం చేశారు. చేతిని చూసి మంచం మించి కాలు కింద పెడుతున్నాడు భూమి మీద, పెట్టేటప్పుడు ఒక్కసారి భూదేవిని స్మరిస్తాడు. వసనే దేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే, అమ్మా నువ్వు మా తండ్రి అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలివి, ఆ కారణం చేత నా తల్లివి. అమ్మా నా చిన్నతనంలో మా అమ్మ నాకు పాలిస్తుంటే తెలియక రెండు పెద్ద పెద్ద దోషాలు చేశాను. మా అమ్మకి మంగళసూత్రం కన్నా గొప్పది జీవితంలో ఇంకోటి లేదు. అటువంటి మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకుని లాగి ఆడాను. పాలిస్తున్నటువంటి అమ్మ యొక్క పాలు తాగుతూ కాలిత్తి అమ్మ గుండెల మీద తన్నాను. అయినా నా అజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని మా అమ్మ పువ్వుల పొట్లం లాంటి నా అరికాలు ముద్దు పెట్టుకుని క్షమించి వదిలిపెట్టింది. తన మంగళసూత్రం చేత్తో పట్టుకుని లాగినా నా చేతిని విడిపించుకుని మంగళసూత్రం రవికలో వేసుకుని నా చేతిని ముద్దాడి వదిలిపెట్టింది. అమ్మా నా అజ్ఞానంతో ఆనాడు క్షమించింది. నువ్వు నా తల్లివి, శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలివి. నేను బ్రతుకుతున్నానంటే నువ్వు కారణం, నేను నిలబడితే నువ్వు నాకు ఆలంబనం, నేను ఇల్లు కట్టుకుంటే నీ గుండెల మీద గుణపంతో ఘాటు పెడుతున్నాను, నేను అన్నం తినడానికి నాగలితో నీ మీద గంట్లు పెడుతున్నాను, అమ్మా నీ మీద మలమూత్రములు విసర్జిస్తున్నాను, నీ మీద పాదరక్షలు వేసుకుని తాడనం చేస్తూ నడుస్తున్నాను, నేను ఇన్ని దోషాలు చేస్తున్నాను, అయినా నా చిన్నతనంలో మా అమ్మ నన్ను రక్షించినట్టు, మా అమ్మ క్షమించినట్టు నేను నీకు చేసిన ఉపకారం లేకపోయినా నువ్వు నన్ను ఇంతగా రక్షించి కాపాడుతున్నావు. అమ్మా లోపల ఊపిరున్నంతకాలం, నేను ఇలా పడుకుని లేచినంతకాలం అనేక అనుబంధాలతో వచ్చి పిలుస్తారు. మా వారు అంటుంది, మా నాన్నగారు అంటారు, మా మామగారు అంటారు, మా అన్నగారు అంటారు, మా తమ్ముడు అంటారు, మా గురువుగారు అంటారు, మా శిష్యుడు అంటారు, మా సమాజంలో ఉన్నవాడు అంటారు, మా తోటి ఉద్యోగి అంటారు. కానీ అమ్మ యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహి గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఆ ఊపిరొక్కటి ఆగిపోయిందా? అమ్మా కట్టుకున్న భార్య కూడా మంచం మీద పడుకోబెట్టి పక్కన పడుకోదమ్మా, కొడుకు కూడా ఇంట్లోకి తీసుకెళ్ళడమ్మా శరీరాన్ని, మా తండ్రి గారు కాదు మా తండ్రి గారి శరీరం అని కట్టెల మీద కట్టి దగ్ధం చేసేస్తున్నాడు. అంత నేను కష్టపడి కట్టిన ఇల్లైనా బయట పడుకోబెట్టారు. అమ్మా నువ్వు ఒక్కదానివి, నేను బ్రతికున్నంతకాలం కాలుతో తన్నినా చిట్ట చివర బిడ్డ నాలోకి రారా అని నీలోకి ఇమడ్చుకున్నావు, నేను మలమూత్రములు విసర్జిస్తే పట్టావు. అమ్మా నీది ఎంత ఓర్పు అమ్మా, అమ్మా నీకు నమస్కారం. ఆనాడు అజ్ఞానంతో చేశా,
ఈనాడు తెలిసి తప్పక నీ మీద కాలు పెట్టి దిగుతున్నాను. అమ్మా, నా తప్పని స్థితి, నాకున్నటువంటి ఈ అశక్తత, ఇంతకన్నా వేరొక మార్గం లేక నీ మీద కాలు పెడుతున్న ఈ దోషాన్ని మన్నించి నీ బిడ్డడుగా పొదివి పట్టి కాపాడు అని ఒక నమస్కారం చెయ్యడంలో ఆ భూదేవి యొక్క వైభవాన్ని గ్రహించడం ఉన్నది. ఎందుచేత అసలు శౌచము అనేటటువంటి మాటకు అర్థం అదే. నేను మీతో నిన్న మనవి చేశాను, ఆచార ప్రభవో ధర్మ, ఆచారము నుండి ధర్మము ఆవిర్భవిస్తుంది. ఆ సామాన్య ధర్మములలో నిన్నను నేను మీతో సత్యం గురించి మాట్లాడాను. శౌచం, శౌచం అంటే బాహ్యంలో శరీరానికి ఉండేటటువంటి శుభ్రత ఒక్కటే కాదు, మనసుకు పట్టినటువంటి పంకిలం కూడా వదిలిపోవాలి. కనపడ్డ ప్రతి వ్యక్తిలో ఏదో ఒక మంచి విషయాన్ని చూసి, వారాండి అది వారి దగ్గర చాలా గొప్ప గుణం అండి అని ముందు చెప్పగలగాలి అంటే, ప్రతి వ్యక్తిలో దోషం మాట్లాడకుండా ఉండగలగాలి అంటే, అవతల వాడిలో మంచితనం ఉండడం కాదు, అసలు చూడగలిగిన సంస్కారం నాలో ఉండాలి. అసలు ఆ చూడగలిగిన సంస్కారం నాదో లేదనుకోండి, అసలు అవతల వారిలో ఎన్ని సుగుణములున్నా నాకు కనపడం. ఒక రోజు అంటే రాత్రి పగలు, ఒక నెల అంటే శుక్లపక్షం కృష్ణపక్షం. మనిషి అన్న తర్వాత ప్రతివాడికి ఏదో ఒక దుర్గుణం ఉంటుంది, కొన్ని సుగుణాలు ఉంటాయి. చూడగలిగిన కన్నుంటే సుగుణం తప్పకుండా కనపడుతుంది. అందుకే లోకం అంతటికీ విందెలనిచ్చేటటువంటి చంద్రుణ్ణి నెత్తి మీద పెట్టుకున్నాడు, ఇతరుల్ని బాధ పెట్టే హలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నాడు తప్ప దీన్ని పైన దాన్ని లోపల పెట్టుకోవాలా శంకరుడు? నాలా బ్రతకడం నువ్వు నేర్చుకో నా బిడ్డవైనందుకు. అవతల వారిలో దోషం కనబడితే కంఠంలో పెట్టుకో, పైకి మాట్లాడు. అవతల వారిలో సుగుణం కనబడితే నెత్తి మీద పెట్టుకో. చంద్రబింబాన్ని నేను పెట్టుకున్నట్టు, చంద్రవంకని నేనుంచుకున్నట్టు, అది సంస్కారం. కాబట్టి అమ్మా, నాకు అలా ప్రవర్తించడం రావాలి, నేను జీవితంలో సంస్కారవంతంగా ప్రవర్తించాలి, అది నాకు అలవాటు కావాలి. ఆ శౌచం, మానసికమైనటువంటి శౌచమునకు ప్రారంభం ఎక్కడొస్తుంది అంటే, అసలు నిద్ర లేవడం దగ్గరే మనసుని శుద్ధి చేసే ప్రక్రియ చేస్తారు. మీరు ఇలా కలపలేదనుకోండి ఆచారకాండతోటి, అది వెంటనే విశృంఖలత్వాన్ని పొందేస్తుంది. ఇవాళ ఏం చెయ్యాలి, మనసుకి పెద్ద బలహీనత ఉంది, బాగా పట్టుకోండి నేను చెప్పే మాట. మనసు అత్యంత బలంతో రెండు కారణాలకే పట్టుకుంటుంది, ఒకటి రాగం, రెండు ద్వేషం, అవే దానికి కారణాలు. నాకు చాలా ప్రీతి దేని మీద ఉంటుందో దాన్నే స్మరిస్తుంది, నాకు దేని మీద విశేషమైన ద్వేషం ఉన్నదో దాన్నే పట్టుకుంటుంది. నాకు నా కొడుకంటే చాలా ప్రీతి అనుకోండి, ఏం చేస్తున్నా వాడు జ్ఞాపకానికి వస్తాడు. నాకు ఒకరి మీద విపరీతమైన శత్రుత్వం అనుకోండి, ఏం చేస్తున్నా వాడే గుర్తొస్తాడు. వీళ్ళిద్దరూ నా ఉద్ధారకులు కారు. ఎవడు ఉద్ధారకుడు అంటే పరమేశ్వరుడు ఒక్కడే ఉద్ధారకుడు. అందుకే రాగద్వేషములు కొంప ముంచేస్తాయి మనిషికి. రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల. ఎందుచేత రాగము పాశము, పాశము అంటారు చూడండి, పాశము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే, కుక్కని కట్టడానికి కట్టే పాశం, పశువుని కట్టడానికి వేసే పాశం దగ్గర నుంచి యమపాశం వరకు అది కట్టేస్తుంది మనిషిని. ఎన్నింటి మీద పాశం పెట్టుకున్నావో అన్నింటి చేత నువ్వు కట్టబడ్డావు. అలా నువ్వు పెట్టుకున్న పాశాలన్నీ అవతల వాళ్ళని కట్టాయో లేదో ఈశ్వరుడికి తెలియాలి, మనకి తెలియదు. ఎందుకో తెలుసా, నేను ఇలా చూపించి ఇది నేను కట్టుకున్న ఇల్లు, ఇది నా ఇల్లు అన్నాను అనుకోండి, నేను బ్రతికున్నంతకాలం అంటాను ఆ ఇల్లు మాత్రం ఎప్పుడు నేను కోటేశ్వరరావు గారి ఇల్లు అందం. నేను ఒకనాడు శరీరం వదిలిపెట్టేస్తాను, ఆ తర్వాత నా కొడుకు ఇది నా ఇల్లు అన్నాడు అనుకోండి, నీ ముఖం మీ నాన్న కట్టాడు అన్నదన్నం. అలా ఎన్నింటిని నేను ఇది నాదంటున్నానో అన్ని పాశాలు నేనేసుకుంటున్నాను. ఎందుకని, కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండవో నాయనయంచు ఎడ్చు నిజ నందనందినులైనగాని కందోగిరి భష్మముల్ తొలుత దుఃఖమహంబుది సొచ్చు పత్తియున్ కాయము వీడి రారుగదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. కాబట్టి ఏది వచ్చేది లేదు కానీ పాశం పడిపోతూ ఉంటుంది. ఇది రాగస్వరూప పాశాఢ్య, ఎన్నిటి మీద ప్రేమ పెంచుకుంటున్నావో ఇవన్నీ కూడా చిట్ట చివరికి ఆఖరి స్మరణలో మిగిలిపోతే పతనానికి కారణమవుతాయి. జీవుడు కోట్ల జన్మలు తిరియక్కుగా వెళ్ళిపోతాడు. ద్వేషం,
అపారమైన ద్వేషం పెట్టుకున్నారనుకోండి, మీకు ఎక్కడికి వెళ్ళినా ఏనుగు కుంభస్థలాన్ని అంకుశంతో పొడిచినట్టు ద్వేషం జ్ఞాపకానికి వచ్చి బాధ పెడుతూ ఉంటుంది. చిత్రం ఏమిటో తెలుసా? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. నేను ఒకరి మీద కోపం పెట్టుకుంటే ఆ కోపం ఆయన్ని బాధ పెడుతుందని చెప్పడం కష్టం. ఎందుకో తెలుసా? నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళి తెగ తిట్టేశాను అనుకోండి, ఆయన అన్నీ విని ఓ నవ్వు నవ్వి అంత బాగా తిట్టారండి అని వెళ్ళిపోయాడు అనుకోండి. బుద్ధి ఉందా లేదా వాడికి, ఏంటి అలా అంటాడేంటి అని ఇంకా నేను పుడి చేసుకుంటాను. వాడు హాయిగా నవ్వుకుంటూ పోయాడు. ఇప్పుడు అది అంకుశం ఏనుగు కుంభస్థలాన్ని పొడిచినట్టు నన్ను పుడి చేస్తుంది. రాగము ద్వేషము మనిషిని పట్టేస్తాయి. ఈ రాగద్వేషములు అనేటటువంటివి పట్టుకుంటాయి కనుక మీరు దానికి ఆలంబనం ఇవ్వలేదు అనుకోండి మనసుకి, అది వెంటనే ఇష్టమైన వస్తువు దగ్గరికైనా పారిపోతుంది, కోపం ఉన్న వస్తువు దగ్గరికైనా పారిపోతుంది. లేస్తూనే ఊగిపోయి వాడి సంగతి చెప్పాలి, వాడు చూసావా నాకు ఎంత అపకారం చేశాడో అనైనా స్మరిస్తుంది మహానుభావుడు. వాడు నిజంగా నా అదృష్టం అటువంటి కొడుకు అని వాణ్ణైనా స్మరిస్తుంది. కానీ వేదాంతంలో ఆశ్చర్యం ఏమిటంటే ఏది అత్యంత ప్రీతిపాత్రమో అదే దుఃఖమునకు కారణం. కారణం ఏమిటంటే దానికి శాశ్వతత్వం లేదు. ఓ సూర్యబింబం అలా కనపడుతోంది అనుకోండి, అది చూడాలని నేను అనుకున్నాను, చెట్టు కొమ్మ అడ్డొచ్చింది, అబ్బా ఈ కొమ్మ అడ్డొచ్చింది అనుకున్నాను, అది నాకు దుఃఖ కారణం. గాలేసి కొమ్మ పక్కకి వెళ్ళింది, అమ్మయ్యా పక్కకి వెళ్ళిందని బింబం వంక చూశాను. ఇప్పుడు ఆ కొమ్మే సుఖ కారణం, పక్కకి వెళ్ళిన కొమ్మ మళ్ళీ అడ్డొచ్చింది, మళ్ళీ దుఃఖ కారణం. దేని మీద నీకు ఎక్కువ ప్రీతి ఉందో అది కాలమునందు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ శాశ్వతాలు కావు, అది వెళ్ళిపోయాక నువ్వు దుఃఖపడాలి, అది దాంతో ప్రమాదం. రెండు, మానసిక స్థితి వలన ఇవాల్టి రాగం రేపు ద్వేషం అయిపోవచ్చు, అయిపోతే ఇవాల్టి మిత్రుడు రేపు శత్రువు అయిపోవచ్చు, అప్పుడు మళ్ళీ అదొక పెద్ద సమస్య. అందుకే అలా కాకుండా మనసుని నిభాయించాలంటే ఎప్పుడూ ఆదుకునేవాడు, ఎప్పుడూ దయాళువు, ఎప్పుడూ కరుణామూర్తి, ఎప్పుడూ కాపాడేవాడు ఎవరంటే పరమేశ్వరుడు ఒక్కడే. ఆయన శాంతమూర్తి, ఆయన పాదములు పట్టుకున్నవాడు కూడా ప్రశాంతంగా ఉంటాడు తప్ప ఇంకొకలా ఉండే అవకాశం ఉండదు. అందుకే మీరు ఏ రకంగా ఆయన్ని పట్టుకోండి, చిట్ట చివరికి మాత్రం ఆయన ఎందే కలిసిపోయి శాంతాన్ని పొందుతారు. చిట్ట చివరి ప్రశాంతత దేనివల్ల అంటే ఆయనలో ఏ భావనతో పట్టుకుని కలిసిపోయిన. అందుకే నారదుడు ధర్మరాజుతో మాట్లాడుతూ భాగవతంలో అంటాడు, కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామగ్రించి చుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీనలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధత్రీశ్వర. కామంతో గోపికలు పట్టుకున్నారు, భయంతో కంసుడు పట్టుకున్నాడు, వైరంతో శత్రుభావనతో శిశుపాలాదులు పట్టుకున్నారు, వైరిక్రియా సామగ్రించి చుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులు మేము ఆయనకి బంధువులని చెప్పి వృష్ణి వంశంలో ఉన్నవాళ్ళు పట్టుకున్నారు, ప్రేమం మీరలు ఓ పాండవులారా ప్రేమతో మీరు పట్టుకున్నారు, నారదాదులం మేము భక్తితో పట్టుకున్నాం, ఎలా పట్టుకున్నా ఏ భావంతో పట్టుకున్నా ఎలా ఊగిపోయినా శాంతమునకు ఆలవాలమైన పరమేశ్వరుని ఎందు కలిసిపోవడానికి అది మార్గమవుతుంది. ఇతరములు పట్టుకోవడం ఊగిపోవడం.